कर्नाटक सीएम अभ्यर्थि उत्कंठ कोनसागुतोंदी सीएम पीठं कोसम माजी सीएम सिद्धरामय्य केपीसीसी अध्यक्षुडु डीके शिवकुमार मध्य तीव्र पोटी नेलकोनटंतो एवरिकी पट्टं कट्टालने अंशंपै हाईकमांड आलोचनलो पडिंदी। निन्न एसीसी चीफ मल्लिकार्जुन खर्गे सीनियर नेतलतो भेटी अय्यारु राहुल गांधी सीएम पदवी विषयंलो हाईकमांड तुदि निर्णयमनि चेप्तूने सीएलपी नेता सिद्धरामय्य पीसीसी चीफ डीके शिवकुमार हस्तिनलो एवरी प्रयत्नाल्लो वाळ्ळुन्नारु इधर मुख्य नेतले कावटंतो अटु अधिष्ठानं कूडा एटू तेल्चलेकपोतोंदी। इवाल सीएम अभ्यर्थिनि अधिष्ठानं फाइनल चेयनुन्नट्लु समाचारं। सिद्धरामय्य डीके शिवकुमार तो बैंगलूर वेल्लनुन्न खर्गे अक्कडे सीएम अभ्यर्थिनि प्रकटिंचे अवकाशं उंदी। డిటైల్స్ మదర్ అందిస్తారు। మదర్ సీఎం వ్యవహారం ఎప్పుడు తేలే అవకాశం ఉంది। యశోదా ఈ రోజు అంతా కూడా కీలక సమావేశాలు నిర్వహించబోతుంది కాంగ్రెస్ అధిష్టానం। ముఖ్యంగా ముందుగా 11 గంటల సమయంలో రందీప్ సుర్జేవాలా కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ గా ఉన్నారు। ఆయన తోటి డికే శివకుమార్ భేటీ కాబోతున్నారు। ఆ భేటీలో వచ్చేటువంటి కంక్లూజన్ ఆధారంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ తో కూడా డికె శివకుమార్ భేటీ అవుతారు। మధ్యాహ్నం లోపు మరొకసారి మల్లికార్జున ఖర్గే తోటి రాహుల్ గాంధీ కూడా భేటీ కాబోతున్నారు। అలాగే అబ్జర్వర్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర నాయకులు ముఖ్యంగా కేసి వేణుగోపాల్ గావచ్చు రందీప్ సుర్జేవాలా గావచ్చు ఈ భేటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది। ఆ భేటీ ముగిసిన తర్వాతనే ఈ సీఎం కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కు సంబంధించి ఒక ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధిష్టాన వర్గాల నుంచి అందుతున్న సమాచారం। నిన్న క్రూషియల్ మీటింగ్స్ నిర్వహించారు కానీ సోనియా గాంధీ తోటి డికే శివకుమార్ భేటీ అవ్వాల్సి ఉంది। అది నిన్న జరగాల్సిన మీటింగ్ ఈ రోజుకి పోస్ట్ పోన్ కూడా అవడం తోటి ఆ భేటీ అనేది కూడా ఈ రోజు జరగబోతుంది। ఆ భేటీలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టాన నిర్ణయం ఏంటి అనేది కూడా డికే శివకుమార్ కు క్లియర్ కట్ గా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది। ముఖ్యంగా నిన్న ఇద్దరు నేతలతో కూడా మల్లికార్జున ఖర్గే వేర్వేరుగా భేటీ అయ్యారు। డికే శివకుమార్ తోటి ఒక 25 నిమిషాల పాటు భేటీ అవుతే ఇటు సిద్ధరామయ్య తోటి ఏకంగా గంటన్నర పైగా భేటీ అనేది కూడా జరిగినటువంటి పరిస్థితి। ఆ సమయంలోనే డికే శివకుమార్ కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసినట్టుగా తెలుస్తోంది। 2019 సంక్షోభానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షోభానికి సంబంధించి కారకుడు సిద్ధరామయ్య అలాంటి నాయకుడికి ఎలా సీఎం పదవి ఇస్తారు గతంలోనే ఆయన సీఎం గా కొనసాగారు దాంతోపాటు 2013 నుంచి ఆయన సీఎం గా ఉన్నటువంటి సమయంలోనే కొన్న మిశ్రులు అనేది కూడా జరిగింది దాంతోపాటు సిద్ధరామయ్య పట్ల లింగాయత సామాజిక వర్గం ఆక్రోషంగా ఉంది ఆయన పైన ఆగ్రహంగా ఉంది అలాంటి నాయకుని సీఎం చేయడం కరెక్ట్ కాదు తనే సీఎం పదవికి అర్హుణ్ణి ఎందుకంటే 2019 నుంచి కూడా తనే పార్టీని బిల్డప్ చేస్తూ వచ్చాను అనేటువంటి మాటను కూడా ఆయన మల్లికార్జున ఖర్గేకి చెప్పినట్టుగా సమాచారం ఉంది అయితే అధిష్టానం మాత్రం పవర్ షేరింగ్ కు సంబంధించి ఆలోచనలు చేస్తుంది మొదటి రెండేళ్ళు సిద్ధరామయ్యకు అలాగే తర్వాతి మూడేళ్ళు డికే శివకుమార్ కు అప్పచెప్పాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది దానికి సంబంధించి ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు పవర్ కు సంబంధించి పవర్ షేరింగ్ కు సంబంధించి మల్లికార్జున ఖర్గే ఈ ఇద్దరు నాయకులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి డికే శివకుమార్ మొదటి నుండి కూడా తాను వ్యతిరేకంగా ఉన్నారు పవర్ షేరింగ్ కు సంబంధించి కావచ్చు లేదు రొటేషనల్ సీఎం పద్ధతి విషయం పైన కావచ్చు ఆయన మొదటి నుండి కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఇస్తే ఒకరికి ఫుల్ టైమ్ సీఎం పదవి ఇవ్వండి అది కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి తనకే ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్ కూడా తను రేజ్ చేస్తూ ఉన్నాడు కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం 2019లో ప్రభుత్వం కూలిపోవడంలో సిద్ధరామయ్యే కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనను కాదని తనకే సీఎం పదవి ఇవ్వాలనేటువంటి మాటను చెప్తున్నారు ఒకవేళ సీఎం పదవి ఇవ్వకపోతే మాత్రం తాను సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతాను తప్ప తను ఎలాంటి పోర్ట్ఫోలియోను తీసుకోను అనేటువంటి మాటను కూడా అధిష్టాన పెద్దలకు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేకి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది చూడాల్సి ఉంటుంది మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రం నుంచి ఆయన ఉన్నారు ఆయనకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు కావచ్చు రాజకీయంగా ఉన్నటువంటి అంశాలపైన ఆయనకున్నంత అవగాహన మరే వరకు ఉండదు అనేటువంటి మాట కూడా వస్తుంది కానీ ఇంకా అధిష్టానానికి సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే ఎటు ఒక డిసిషన్కి రాలేకపోతున్నారు నిన్న కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అవుతారు ఆ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే సీఎం క్యాండిడేట్ ను అనౌన్స్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది అయితే అది కూడా రేపు
సీఎం క్యాండిడేట్ ను అనౌన్స్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది. అయితే అది కూడా రేపు నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుందనేటువంటి చర్చ నడిచింది. కానీ ఇప్పుడు తాజాగా రేపు ఉదయం తర్వాత మాత్రమే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు నాయకులతోటి మల్లికార్జున ఖర్గే బెంగళూరు వెళ్లనున్నారు. బెంగళూరు వెళ్లిన తర్వాత అక్కడ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల సమక్షంలోనే సీఎంకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఈలోపు డీకే శివకుమార్ని ఈ పవర్ షేరింగ్ కు సంబంధించిన విషయంలో అధిష్టానం ఏ మేరకు ఒప్పిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తను ఫుల్ టైం సీఎంగా ఉంటేనే తను కొనసాగుతాను, అంటే ఉంటాను, లేకపోతే నార్మల్ ఎమ్మెల్యేగా ఉంటాను తప్ప పార్టీకి కానీ ఎలాంటి హాని చేకూర్చే ప్రయత్నాలు తాను చేయను, కేవలం తను సీఎంగా ఉంటేనే పోర్ట్ఫోలియోస్ తీసుకుంటాను, లేకపోతే మాత్రం తను సాధారణ ఎమ్మెల్యేగా ఉంటాను అనేటువంటి మాట కూడా ఆయన చాలా సీరియస్గా చెప్తున్నారు. దానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే సోనియా గాంధీ పిలిపించి మాట్లాడిన తర్వాత ఆయన వాయిస్లో ఏమైనా చేంజ్ వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయం ఏమైనా మార్పు ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిన్న కేసీ వేణుగోపాల్తో సిద్ధరామయ్య ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈరోజు డీకే శివకుమార్ వంతు ఉండబోతుంది కేసీ వేణుగోపాల్తో, అలాగే రణదీప్ సుర్జేవాలాతో. ఆ భేటీని ముగిసిన తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో కూడా భేటీ ఉంటుంది. ఆ భేటీని ముగిసిన తర్వాత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ఈ స్టేక్ హోల్డర్స్తో, ముఖ్యంగా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు, ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత దీనిపైన ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా 2013లో ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ సిద్ధరామయ్య వర్సెస్ మల్లికార్జున ఖర్గే నడిచింది. అప్పుడు అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. ఈసారి కూడా సేమ్ సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ నడవబోతుంది. ఈసారి మల్లికార్జున ఖర్గే ఎవరి వైపు ఉండబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా గమనిస్తున్నారు. అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చింది, కానీ డికే శివకుమార్ మాత్రం ఆ అభిప్రాయానికి అంగీకరించట్లేదు అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఆయనను ఒప్పించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందున్నటువంటి అతిపెద్ద టాస్క్. కర్ణాటకలో గెలిచిన దానికంటే కూడా సీఎం పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానిపైనే ఎక్కువ కసరత్తు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా వివిధ నాయకులతోటి సమావేశాలు, వరుసగా సమావేశాలు అవుతుంది. అబ్జర్వర్స్ కమిటీస్తో 2 సార్లు సమావేశమయ్యారు, రాహుల్ గాంధీతో నిన్న సమావేశమయ్యారు, ఈరోజు కూడా మరి కాసేపట్లోనే మల్లికార్జున ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ వెళ్ళబోతున్నారు. మరొకసారి సీఎం పీఠానికి సంబంధించే చర్చ అనేది కూడా ఉండబోతుంది. ఈ రోజు కూడా అబ్జర్వర్స్ కమిటీకి సంబంధించిన బృందానికి సంబంధించిన మెంబర్స్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు, కర్ణాటకకు సంబంధించిన సీనియర్ నాయకులతోటి ఈ సమావేశం అనేది కూడా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మొత్తానికైతే వివిధ వర్గాలకు సంబంధించిన, అంటే ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిన్న వచ్చారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వీరందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రమే సీఎం క్యాండిడేట్కు సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. డిలేస్ ఏం లేవు, కేవలం ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాము, ఎవరి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాము. మొదటి నుండి కూడా సిఎల్పి సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నాము, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానానికి సంబంధించి ముఖ్య నేతలు అలాగే స్టేక్ హోల్డర్స్ తోటి అభిప్రాయాలు తీసుకుంటున్నాము. దాంతోపాటు ఎవరైతే ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారో వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే తాము ప్రకటిస్తాము, అంత హరిబరి కూడా ఏం లేదు తమకి అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది ఈ రోజు సాయంత్రం వరకు, లేకపోతే రేపు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్.